ప్రజారోగ్యం మీద బాబు సర్కారు నిర్లక్ష్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూనిందని మండిపడ్డారు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయన్నారు పదకొండు మంది చనిపోయినా వందల మంది ఆసుపత్రుల్లో ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర లేదంటూ విమర్శలు గుప్పించారు విశాఖ విజయనగరంలో మంచి ఆసుపత్రులున్నా పాఠశాలల్లోని బెంచులపై చికిత్స అందించడం దారుణమన్నారు నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో బాబు సర్కారు విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు లిక్కర్ ఇసుక స్కామ్లతో ప్రభుత్వం మునిగిపోయిందని ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారని వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో ఇప్పటికే వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని బాబు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావటం లేదని మండిపడ్డారు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందన్నారు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో పెట్టారని ఆరోగ్య ఆసనాను పూర్తిగా ఎత్తేశారని ఫైర్ అయ్యారు జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారని సిహెచ్ లో స్పెషలిస్ట్ డాక్టర్లను తీసేశారని విలేజ్ క్లినిక్స్ పీహెచ్సీలను నిర్వీర్యం చేశారని నిప్పులు చెరిగారు ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదన్నారు ప్రభుత్వాసుపత్రుల్లో నాడు నేడు పనులు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్ స్కామ్లు చేస్తూ కాలేజీలను అమ్మటానికి సిద్ధమవుతున్నారని తన వారికి కట్టబెట్టేందుకు ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయన్నారు డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం తాగునీరు అందించాలని వైఎస్ జగన్ సూచించారు